పేరెంట్స్ ఎలా వాళ్ళకి సపోర్ట్ చేయాలి సో కమింగ్ టు ఈరోజు మనము చేసే పని మీద కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం డైవర్ట్ అయితే అవుతుంది సార్ అంటే ఒక పని చేసేటప్పుడు ఇప్పుడు చదువుతున్నారనుకోండి ఒక స్టూడెంటే మనం తీసుకునే టాపిక్లో స్టూడెంట్స్ టీచర్స్ పేరెంట్స్ కమింగ్ టు ఎంప్లాయీస్ కూడా ఒక పని చేసేటప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అయిపోతూ ఉంటుంది బట్ లైక్ చదివే స్టూడెంట్ అనుకోండి పక్కన ఏదైనా మ్యూజిక్ కానీ ఒక మూవీ సాంగ్ వస్తుంటే ఇమీడియట్లీ డైవర్ట్ అయిపోవడం అలాగే ఎవరైనా సార్ టీచర్సే కానివ్వండి ఎవరికైనా సార్ చేసే పని మీద ఎందుకు ఈ కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతుంది అంటే దానికి బలమైన కారణం ఏమైనా ఉందంటారా ఎప్పుడైతే డైవర్ట్ అవుతామో చేసే పని దగ్గర నుంచి దానికంటూ ఒక కారణం అనేది ఉంటుంది మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఎవరు ఏం పని చేస్తున్నారు అటు విద్యార్థులు చదువుకోవడం అయినా లేకపోతే ఆ ఎంప్లాయీస్ వాళ్ళు చేసే పని మీద కానీ ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి పని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టడం అనేది చాలా కష్టమైన పని ఈ కాన్సన్ట్రేషన్ కానీ అటెన్షన్ కానీ మన కాన్స్ ఫోకస్ కానీ ఈ మాటలన్నీ మనం సినానిమస్గా వాడుకుందాం ఎందుకంటే జనరల్గా మాట్లాడుతున్నాం కాబట్టి చేసే పనిట మొదలుపెట్టేటప్పుడు కాన్సన్ట్రేషన్ బాగుంటుంది కానీ కొద్దిసేపటికే అది మన సెటో వెళ్ళిపోయినట్టు ఎక్కడికో దారితీస్తుంది సో దీన్ని అటెన్షన్ స్పాన్ అని ఒక మాట వాడుతారు ఈ అటెన్షన్ స్పాన్ అంటే మన చేతిలో ఉన్నటువంటి పని మీద లేదా ఆలోచిస్తున్న ఒక థాట్ మీద ఎంతసేపు వాళ్ళు కాన్సన్ట్రేట్ కాన్సన్ట్రేషన్ పెట్టగలరు అనేది ఇది ప్రపంచవ్యాప్తంగా చూస్తే తగ్గుతూ 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 వస్తోంది ఒక సర్వేలో కేవలం నాలుగు పాయింట్ ఐదు సెకండ్స్ మాత్రమే వాళ్ళకి అటెన్షన్ స్పాన్ ఉంటుంది అని కూడా కనుక్కున్నారు సో ఈ ప్రాబ్లం అనేది అందరికీ ఉన్నదే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎప్పుడొకప్పుడు వాళ్ళు చేసే పని దగ్గర నుంచి జరిగిపోవడం జరుగుతుంది పక్కన ఉన్న వాళ్ళు కొద్దిగా మొట్టికాయలు వేస్తారు నేను బుర్ర ఎక్కడ పెట్టావు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తారు అనమాట ఇక్కడ జరిగేది ఏంటంటే కాన్సన్ట్రేషన్ వాళ్ళు చేసి మొదలుపెట్టిన తర్వాత ఒక థాట్లు ఉన్నప్పుడు వాళ్ళకి వేరే థాట్ అనేది వస్తుంది వేరే థాట్ వచ్చినప్పుడు మెల్లిగా ఇక్కడ పెట్టిన కాన్సన్ట్రేషన్ అంతా కూడా అటు పక్కకి జరుగుతుంది కొంచెం కొంచెం ఆ జరిగేటప్పుడు జరుగుతుంది అని వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వే ఆర్ నాట్ అవేర్ వాళ్ళ కాన్సన్ట్రేషన్ డ్రిఫ్ట్ అయిపోయింది పక్కకి వెళ్ళిపోయిందని చెప్పేసి కొంతసేపటికి ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది సెకండ్ థాట్ మీద ఫస్ట్ థాట్ మీద తగ్గిపోతుంది సడన్గా గుర్తు వస్తున్నారే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అరే చదవడానికి కూర్చున్నాను కదా పుస్తకం కూడా ఉన్నాను కదా కానీ ఎటు వెళ్ళిపో నో 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 ఆ టు కమ్ బ్యాక్ అని వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకుని వస్తారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ మొత్తం ప్రాసెస్లో రెండు విషయాలు ఉన్నాయి ఒకటి ఇంటరప్షన్స్ అంటే చేసే పని కాకుండా వచ్చేటువంటి థాట్స్ అన్నీ కూడా ఇంటరప్షన్స్ ఆ ఇంటరప్షన్స్ వాళ్ళ బ్రెయిన్లోంచే రావచ్చు లేదా పక్క నుంచి ఎక్స్టర్నల్గా మీరు ఇందాకలు అన్నట్టు ఏదో ఒక పాట వినిపించింది ఏదో ఒక చప్పుడు అయింది లేకపోతే ఏదో ఒక మంచి స్మెల్ వచ్చింది ఏదైనా సరే ఏదైనా కావచ్చు ఇప్పుడు ఏమవుతుంది అలాంటి ఇంటరప్షన్స్ కనుక పెరిగిపోతూ ఉంటే కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది అట్లాగే ఇంకొకటి ఒకవేళ ఇంటరప్షన్ వచ్చినా అది కాన్షియస్ స్టేట్లో వాళ్ళు పట్టుకొని మళ్ళీ వెనక్కి రావడం అనేది అంటే బౌస్ బ్యాక్ అవ్వడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఒక విద్యార్థి కానీ ఒక ఎంప్లాయీ కానీ ఎవరైనా సరే ఇలాంటి ప్రాబ్లంతో వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మొట్టమొదటి అర్థం చేసుకోవాల్సింది ఎక్స్టర్నల్ రిసోర్సెస్ ఆర్ ఎక్స్టర్నల్గా వచ్చేటువంటి ఇంటరప్షన్స్ అన్నీ కూడా ఎలా తగ్గించాలి వాళ్ళ చేతుల్లో ఉన్నదే అది రెండోది ఇంటర్నల్గా కనుక వస్తుంటే వాళ్ళు ఇంకొంచెం సాధన చేస్తే కనుక అది కూడా తగ్గుతుంది ఎప్పుడైనా సరే బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇందాకలా మనం అనుకున్నట్టు ఐదు సెకండ్స్ కన్నా తక్కువే ఉంటుంది అటెన్షన్ స్పాన్ అన్నప్పుడు వరకు బౌన్స్ బ్యాక్ అవుతూ ఉండాలి ఈ బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే కాన్షియస్లో వాళ్ళు ఉండరు కాబట్టి ఇక్కడ నేను చదువుతూ ఉంటారు ఏదో సినిమా గుర్తొస్తుంది ఆ సినిమా నుంచి వాళ్ళు చూసిన సినిమా ఆ తర్వాత ఇంకోటి అలా 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 చైన్ సిస్టంలో వెళ్ళిపోతారు ఇలాంటి థాట్స్ రావడం అనేది ఆ థాట్స్ పుట్టించడం అనేది బ్రెయిన్కి చాలా సర్వసాధారణమైనటువంటి లక్షణం నాకు ఇలాంటి థాట్ వచ్చింది అని వాళ్ళు ఎప్పుడూ కూడా స్నాప్ చేయకూడదు దాన్ని తొక్కి పెట్టకూడదు థాట్ వచ్చినప్పుడు ఓకే ఇప్పుడు నేనేం చేయాలి నాకు ఏది ఇంపార్టెంట్ అనేది మాట ఒక వాళ్ళ వాళ్ళ వాళ్ళని వాళ్ళు అడగాలి అంటే ఎప్పుడైతే ఒక ఇంటర్ఫీరెన్స్ వచ్చిందో ఆర్ ఒక డిస్ట్రాక్షన్ వచ్చిందో వాళ్ళు నాకు ఈ రెండు థాట్స్లో ఏది ఇంపార్టెంట్ అని ఒక ప్రశ్న వేసుకోవాలి వాట్ ఈస్ ఇంపార్టెంట్ టు మీ ఆ ప్రశ్న వేసినప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళ లోపల ఉండేటువంటి ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ బ్రెయిన్ చెప్తుంది బాబు నీ చదువు రా సినిమా కాదు అని చెప్పి బ్రింగ్ బ్యాక్ ఇది ఎలా ఉంటుందంటే ఇలాంటి థాట్స్ వచ్చినప్పుడు కాన్సన్ట్రేషన్ తగ్గినప్పుడు వాళ్ళు ఎక్నాలజ్ చేయాలి నాకు ఈ థాట్ వచ్చింది అని చెప్పి అలా కాకుండా ఐ డోంట్ వాంట్ టు థింక్ ఐ డోంట్ వాంట్ థింక్ అని చెప్పి స్నాప్ చేస్తే కనుక తొక్కి పడేస్తే కనుక అది బౌన్స్ బాగుంది చాలా బలంగా వస్తుంది అలా ఎప్పుడూ కూడా వాళ్ళు కాకుండా ఇప్పుడు ఒక టీచర్ పాఠం చెప్తున్నాడు అనుకోండి ఒక స్టూడెంట్ లేట్గా వచ్చాడు లేట్గా వచ్చినప్పుడు మే కమిన్ సార్ అని అడుగుతాడు అడిగినప్పుడు టీచరు కమిన్ ఆర్ నో ఐ ఐ డో నాట్ ఎలో అని ఏదో చెప్పేస్తే వెళ్ళిపోతాడు చెప్పకుండా ఉంటే మే కమిన్ సార్ మే కమిన్ సార్ అని అడుగుతూనే ఉంటాడు అట్లాగే మనం ఎప్పుడైతే ఒక డిస్ట్రాక్టింగ్ థాట్ వచ్చినప్పుడు ఒకే వచ్చింది బట్ నాకు ఏది ఇంపార్టెంట్ అని ఒక ప్రశ్న కనుక వేసుకుంటే కమ్బ్యాక్ దే విల్ కమ్ బ్యాక్ టు ద ఒరిజినల్ కాన్సన్ట్రేటెడ్ పొజిషన్ సో థాట్స్ రావడం అనేది తప్పు కాదు థాట్స్ వచ్చిన తర్వాత వచ్చినట్టు తెలిసిన తర్వాత బౌన్స్ బ్యాక్ అవడం అనేది ఇంపార్టెంట్ సో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే ఒక రెండు స్టేజెస్ నేను చెప్తాను ఒకటి చదువుకోవడానికి కూర్చున్నాను అనుకోండి నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను నాకు ఏది ఇంపార్టెంట్ అని ఒక ప్రశ్న వేసుకుంటే ఆ చేసే పని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అన్నది మా బ్రెయిన్లో పూర్తిగా అది మొత్తం బాడీ అంతా కూడా సెల్స్ అన్నిటి కూడా మెసేజ్ వెళ్ళిపోతుంది నాకు ఈ లెసన్ ఇంపార్టెంట్ నేను ఒక అరగంట చదువుతాను అని చెప్పి అప్పుడు వాళ్ళకి ఆ డిస్టర్బెన్సెస్ అనేవి తక్కువ వస్తాయి రెండోది డిస్టర్బెన్స్ వచ్చిందని తెలిసిన తర్వాత నాకు ఏది ఇంపార్టెంట్ అని ఒక ప్రశ్న వేసుకోవడం ఈ రెండు టెక్నిక్స్ ద్వారా వాళ్ళు మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటి పొజిషన్లోకి మళ్ళీ రాగలుగుతారు ఖచ్చితంగా చాలామంది పిల్లలు చూసుకుంటే డిస్టర్బ్ బాగా అవుతూ ఉంటారు ఇప్పుడు ట్యూషన్ జరుగుతూ ఉంటుంది ఒక రూమ్లో ట్యూషన్ జరుగుతూ ఉంటుంది ఇలా మమ్మీ ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ మమ్మీ డాడీ మాట్లాడుకుంటుంటే ఏదో నాకు అది కావాలి అది ఎక్కడుంది అన్నప్పుడు ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్ ఆన్సర్ చెప్తారు అంత ట్యూషన్లో ఉంటూ కూడా బాగా డిస్టర్బ్ అంటే ఇది డిస్టర్బ్ అంటారా డైవర్ట్ అవ్వడమా ఎట్లా వాళ్ళకి ఆ కాన్సన్ట్రేషన్ అనేది అట్లా వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటుంది పేరెంట్స్ ఏం చేయాలి మన మన మనసు ఏం చేస్తుంది అంటే ఎవరికైనాను చేసే పని మీద అంత ఇంట్రెస్ట్ లేనప్పుడు అప్పుడు ఏమేమి ఆలోచనలు రావచ్చు అన్నది బ్రెయిన్ ఇమ్మీడియట్గా ఫౌంటైన్లోంచి వాటర్ వచ్చినట్టు డైవర్ట్ మీరు అన్నట్టు ఆ దా మెయిన్ టాస్క్ సంబంధించినవి కాకుండా మిగతావన్నీ కూడా థాట్స్ ఈజీగా ఇచ్చేస్తుంది పిల్లవాడు ట్యూషన్ ఎదురుగొండ జరుగుతోంది హాల్లో అతనికి ఇంట్రెస్ట్ లేదు ఆ టాపిక్ ఇష్టం లేదు లేదా ఆ టీచర్ ఇష్టం లేదు సో అతని మైండ్ ఇంకేం సౌండ్స్ వస్తున్నాయి అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది మీరు కిచెన్లో మాట్లాడుకున్న ఇంకా దూరంగా ఎక్కువ మాట్లాడుకున్న అతనికి అది ఖచ్చితంగా వినిపిస్తుంది ఎందుకంటే అతను ఫోకస్డ్గా వింటున్నాడు కాబట్టి కాబట్టి అతను వెంటనే సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది సో ఎప్పుడైతే వాళ్ళు ఇంట్రెస్ట్ లేని పనులు చేస్తారో అలాంటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి సో అలాంటి వాళ్ళకి మనం యాజ్ అ పేరెంట్ ఇచ్చేటువంటి సలహా ఏంటంటే ఈ ట్యూషన్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది తన పిల్లవాడి చేత మనం చెప్పించాలి అప్పుడు అలాగే టీచర్ వచ్చి కూర్చున్న తర్వాత మనం ఈరోజు ఏం నేర్చుకోబోతున్నాము అనేది ఒక చిన్న కాన్వర్సేషన్ చేస్తే కనుక మైండ్ రెడీగా ఉంటుంది సో రిసెప్టివ్ స్టేజ్కి తీసుకురాకుండా మనం ఎంత చదువు చెప్పినా ఆ బ్రెయిన్లోకి ఎక్క ఆ రిసెప్టివ్ స్టేజ్కి రావడానికి వీ హ్యావ్ టు ఆస్ సమ్ క్వశ్చన్స్ ఎలాగంటే ఇది ఎందుకు చదువుతున్నావు ఇది నేర్చుకుంటే ఏమవుతుంది ఎలా నీకు బెనిఫిట్ వస్తుంది ఇలాంటి పాజిటివ్ థాట్స్ కనుక ఇవ్వగలిగితే స్టూడెంట్స్ తనంతటి తానే తెచ్చుకుంటాడు మనం బయట నుంచి అతనికి ఇంట్రెస్ట్ కలుగజేయలేం కానీ వీ కెన్ ఫెసిలిటేట్ ఇలాంటి ప్రశ్నలు మనం అడగాలని చెప్పి ఒక రెండు సార్లు అడిగి చూపిస్తే ఆ తర్వాత నుంచి అతను ఆ కాన్సన్ట్రేటర్ మూడ్లోనే ఉంటాడు సో ఫైనల్ చూసుకుంటే మైండ్ యాబ్సెంట్ బాడీ ప్రెసెంట్ అంటాం కదా ప్రతిదానికి మనం అది యూజ్ చేస్తావాడు అది ఎక్కడుందిరా నువ్వు ఆబ్సెంట్లో ఉన్నావు బాడీ ప్రెజెంట్ ఉంది ఇక్కడ మైండ్ ఎక్కడో తిరుగుతుంది అంటారు కదా దానికి ఏం చెప్తారు ఫైనల్గా ప్రతిదానికి కూడా మనం చేసే పని మీద ఇంట్రెస్ట్ ఉంటే మనకి ఎక్కడికి పోదు సినిమాలు చూస్తున్నారు అనుకోండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా సరే అప్పుడు మనకి ఎటువంటి డిస్టర్బింగ్ థాట్స్ రావే ఆ సినిమాలో చేసేటువంటి ప్రతి సీను వాళ్ళకి కళ్ళకు కట్టినట్టు గుర్తుపెట్టుకోగలుగుతారు అలాగే అప్పుడు వచ్చినటువంటి సౌండ్ కూడా బాగా గుర్తుపెట్టుకుంటారు ఇదంతా ఎందుకు అవుతుందంటే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ అనేది దాని మీద పెట్టారు సో చదువు కూడా మనం ఒక సినిమా లాగే ఊహించుకొని చదివితే పుస్తకాన్ని డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు కాబట్టి మనం థాట్స్ వస్తున్నాయి డిస్టర్బ్ అవుతున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే థాట్స్ ప్రొడ్యూస్ చేయడం అనేది బ్రెయిన్ యొక్క మెయిన్ పని ఆ ఫ్రీక్వెన్సీ తగ్గించాలంటే కనుక మనం చేసే పని మనకు ఎలా ఉపయోగపడుతుందో ఆ ఇంట్రెస్ట్తో కనుక చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అలాగే ఫుల్ కాన్సన్ట్రేషన్ అంటే కనుక మన పంచ జ్ఞానేంద్రియాలని దాని మీద పెట్టాలి అంటే మనం వ్యూ హ్యాడ్ టు ఫీల్ ఇట్ అలా చేసినప్పుడు కాన్సన్ట్రేషన్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఇది పిల్లల్లో మనం ఈ ఎక్సర్సైజ్ కనుక చేయిస్తే అంటే వాళ్ళు ఒక సినిమా చూస్తున్నట్టు ముందు వాళ్ళకి చెప్తే టెక్స్ట్ బుక్ని అంత ఎంఎంలో చూసినట్టు మెల్లిమెల్లిగా దే స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోలో ఇచ్చినటువంటి టిప్స్ టెక్నిక్స్ మీకు చాలా ఉపయోగపడుతున్నాయి కదా వీటిని మీరు అప్లై చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఇంకా పెద్ద సక్సెస్ కావాలంటే మేము కండక్ట్ చేసేటువంటి ఆన్లైన్ లైవ్ వర్క్ జాయిన్ కండి ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేసి మిగతా వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు విషు ఆల్ ద బెస్ట్ సో వ్యూవర్స్ మరి వీడియోస్ చూశారు కదా మరి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ టీచర్స్ కానీ ఇంకా ఎంప్లాయీస్ కూడా కొన్ని వీడియోలు మనం చేసాం కదా అంటే పిల్లల్లో ఏకాగ్రత అనేది ఎలా ఉండాలి ఫోకసింగ్ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉంటాయి అటు స్పోర్ట్స్కి ఇటు స్టడీకి కాన్సన్ట్రేషన్ లెవెల్స్ ఎలా ఉండాలి కొంతమంది పిల్లలు నలుగురిలో కలవలేకపోతున్నారు అలాంటి పిల్లలు కూడా మా ఇంట్లో కూడా ఉన్నారు అనుకునే పేరెంట్స్ ఉంటారు కొంతమంది ఇక కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఎలా ఉండాలి అని టీచర్స్ కూడా కొన్ని సలహాలు చెప్పారు కదా సార్ మరి ఇలాంటివన్నీ కూడా వెపాగారు కొన్ని ఆన్లైన్ క్లాసెస్ కూడా చేయడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే కింద కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి వెపాగారి టీం మీకు అందుబాటులో ఉంటారు కాల్స్ చేసి మిగతా విషయాలన్నీ కూడా తెలుసుకోండి ఆన్లైన్ క్లాసెస్ అనేవి కూడా మేము స్టార్ట్ చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నెంబర్కి కి కాల్ చేయండి మీకు అందుబాటులో ఉంటుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి